बुरा बदल को नेनेमो रेड कलर स्कार्फ फिस्कना रेडू नंबर थ्री सरदा मी अंदर की कासेप पाट पाड़ता मुलूल से पाट पा सरदा आट पाई क्रत पाट मार्चाले अपलम पोलटल डब्बा अपलम पोलट Hey, that it feels right. So friends, video के लिए मुझे मेरे अंदर एक इंटरेस्टिंग है मनी अर्निंग बेटिंग वेबसाइट कुछ चेक बहुत ना सो अदर चीज़ ही वन एक्स बेटर ना मारता सो इन दिनों वो चीज़ ही मेरे को नचने स्पोर्ट्स लाइक फुटबॉल बास्केटबॉल लेदा फॉर्मूला वन लांटी पैदा पैदा गेम्स ऐसे बेटिंग कट कोनी मेरे मनी ऐसे एंड चेस कोच सो मेरे एम बाधपड़ी सो मैं फ्री फायर होना फ्री फायर तो पाटू चार ऑनलाइन गेम्स ऐसे उन्ना सो సమరం మొదలైంది. ఇప్పుడు మీకు అందరినీ పరిచయం చేస్తున్నారు. ఇప్పుడు కమాండో నెంబర్ వన్ చూసుకోవచ్చు ఇక్కడ, కమాండో నెంబర్ టూ, కమాండో నెంబర్ త్రీ, కమాండో నెంబర్ ఫోర్. ఈ కమాండో నెంబర్ త్రీలో ఒక తేడాగా ఉంటాడు అనమాట మా టీంలో. చూసుకోవచ్చు ఇతను గుండు మామూలుగా ఉండదు, గుండు పైన ముళ్ళులు ఉంటాయి అనమాట. చూసుకోవచ్చు ఆ నట్లు బోల్ట్లు అన్ని బిగించాడు. ఇతను ముసలాడు అనమాట, మేమందరం కుర్రాలమే ఇతను ముసలాడు. చూద్దాం మేమైతే ఏం కదలకుండా నటిస్తున్నాం అన్నమాట గుండి సేవ పవర్ తర్వాత చూపించడానికి. మాట్లాడండి గుండి సేవ, కమాండర్ నెంబర్ టూ, కమాండర్ నెంబర్ త్రీ, నెంబర్ ఫోర్. వీళ్ళు ముళ్ళు సేవతో టీమప్ చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారో కూడా నాకు అర్థం కావట్లేదు. ముళ్ళు సేవ అంటే అంత ప్రేమ మీ అందరికి, ఎందుకు టీమప్ చేస్తున్నారు? అరే గుండి సేవ, వీళ్ళందరూ గుండి సేవ ఫ్యాన్స్ అని నేను అనుకుంటున్నాను. చూద్దాం ఏం జరుగుతుందో. అబ్దుల్లా అంట, వీళ్ళైతే తెలుగు వాళ్ళు అయితే కాదు, వీళ్ళకి మనం తెలిసే ఉన్నాం. ఒకటి రెండు మూడు నాలుగు అంటారు, ఒక్కొక్కడు ఒక్కొక్క బుర్ర బద్దలు కొట్టేయండి. నేనేమో ఈ రెడ్ కలర్ స్కార్ఫ్ అని నేను ఫిక్స్ చేసుకున్నాను. ఒకటి రెండు కమాండో ఫోర్ స్టార్ట్. ఓ బాయ్, ఓ మై గాడ్, ఓ మై గాడ్, సక్సెస్ఫుల్లీ గుండు సేవలు అయితే కొట్టేశాడు. ఎందుకంటే తెగమగ్గం ఉంది. ఆఫ్లైన్ ప్రేమ మేం చేయాలనుకుంటే వాళ్ళైతే మా ముందుకు వచ్చి నిలబడితే మేమేం చేయాలి? వాళ్ళకి మా మీద ముందుగా కసి రావాలి కాబట్టి మేము వాళ్ళైతే కొట్టాం. ఇప్పుడు ఏం జరగబోతుందో చూద్దాం. మొత్తానికి మధు మొత్తానికి నెంబర్ టూ కమాండర్ సార్ ఇద్దరు గుర్తియడం అయితే జరిగింది సార్. ఆ మూలకి ఏమి తెలియనట్టు మళ్ళీ నిల్చొనిపోయారు సార్. ఓకే సార్, నేను చూసాను అది. మీరందరు రెడీ? రెండు అప్పలం పుల్లట్లు తినేసి రెండు దుద్దులు కొద్దరం అయితే జరిగింది సార్. అక్కడ ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. వాళ్ళైతే మళ్ళీ మన ముందుకు వచ్చి నిలబడతారా, లేకపోతే వాళ్ళని మనం కొడతారా, వాళ్ళే మనల్ని కొట్టేస్తారా, చంపేస్తారా ఇసారి డెఫినెట్లీ? ఎందుకంటే వాళ్ళు చాలా కోపం మీద ఉన్నారు. పీకల మొయ్య మన మీద అయితే వాళ్ళ కోపం ఉంది. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. మేమైతే ఎమౌంట్ వేసుకుంటున్నాం దర్జాగా, ఎందుకంటే గుండు సేవలు కాబట్టి. ఈ గుండు సేవల మధ్యలో ఈ ముళ్ళు సేవ ఎందుకు వచ్చాడో కూడా నాకు తెలియట్లేదు అనమాట. ఇది మళ్ళీ వచ్చి నేను టీమప్ చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు కూడా నాకు అర్థం కావట్లేదు. వాట్ హ్యాపెండ్రా తమ్ముళ్ళు, ఏంటి తమ్ముళ్ళు మీరు కూడా కొట్టుకొట్టుకోటు అదిరా దెబ్బ అంటే అదిరా అదిరా తమ్ముడు అదిరా తమ్ముడు. 550 గుద్దరం జరిగింది సార్, కానీ అక్కడ పడలేదు ఎనిమి. అరే గుండు శివ దెబ్బ అంటే చూపెడతాను అంటారా మీకు? మీకు టైం అలా నడుస్తుందిరా తమ్ముళ్ళు, ఆగండి ఆగండి. మీకు మా టైం వచ్చినాక మీకు చూపెడతాం. మామూలుగా ఉండు తమ్ముళ్ళు. మేమైతే ఆగంబా ఓబంబా, ఈ గుండు శివకే ఎమోట్లు వేస్తే అంత పెద్దలు అయిపోయారా? మా టీం రెడీగా ఉంది. అప్పటి వరకు నేను ఒంటరి పోరాటం చేశాను, ఇప్పుడు నలుగురు పడుకోవాల్సింది కోరుతున్నాం సార్. పడుకుంటే వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. ఇప్పుడు చూడండి ఈ తేడాగాలు ఏం చేశారంటే, మా ముగ్గురు నిలబడితే చూడండి ఆ తేడాగాడు వచ్చి పడుకున్నాడు అనమాట. అందుకే ఈ ములుల సేవ అని పిలుస్తాం. వీడైతే హెడ్ షాట్ అయితే కొట్టాడు అనమాట, మనకి చాలా బాగానే కొట్టాడు. కానీ వీడు ఎక్కడికి పనికిరాడు అనమాట. ఇప్పుడు కొట్టినా కానీ బయటికి వెళ్తే రూపాయి పనికిరాడు తమ్ముడు. గుండు సేవ దెబ్బ అంటే మీకు చూపించాలా, ఆగండి. ఓ ఓ వీడి గుండు సేవ ఇంకా రెచ్చగొడుతున్నారు తమ్ముళ్ళు. రెడీగా ఉండండి తమ్ముళ్ళు. నెంబర్ టూ కమాండో, నెంబర్ త్రీ, నెంబర్ ఫోర్, మీరైతే ప్రెసెంట్ ఏం కొనమాకండి, ఏం కొనమాకండి, అలానే ఉండండి. ఇప్పుడు మీరు మీ పొజిషన్ తీసుకోండి, దగ్గరకు వచ్చేయండి. గుండు సేవ మనల్ని కొట్టింది ఎవరు కాదు సార్, రోని సార్, రోని పెన్న పట్టుకొచ్చాడు. మీరు కమాండో, మీరు కమాండో మధు, మధు పెన్న కమాండో నా పక్కగా రావాల్సిందిగా కోరుతున్నాం. నిలబడండి, మీరు అక్కడే నిలబడి నా పక్క, నా పక్క, నా పక్క.
మధు పేన మతలబ్ సారీ ఇప్పుడు మనం పేర్లు పెట్టి పిలుచుకోకూడదు మధు పేన ఇటువైపు ఇటువైపు తిరగాల్సిందిగా కోరుకుంటున్నాం మేము చాలా బాగుంది తమ్ముడు చాలా బాగా చేసావు నువ్వు మేమైతే ఒక స్క్రీన్ షాట్ అయితే కొట్టేశాం గైస్ అబ్బాబా ఎమోట్లు ఎమోట్లు కుర్రాడు అయితే వచ్చాడు ఎమోట్లు కుర్రాడు వచ్చి మనల్ని అయితే కొట్టాడు వీళ్ళకి తెలియదు అనుకుంటా ఈ గుండె సేవల తర్వాత ఏం చేస్తారు అరే తమ్ముడు గుండు శివ మొండి శివ మీకు అది కూడా తెలియకుండా ఎందుకు రెచ్చగొడతారు తమ్ముళ్ళు నన్ను లెచ్చగొత్తుకో నన్ను లెచ్చగొత్తుకో నన్ను లెచ్చగొత్తుకో ఈ గుండు శివని లెచ్చగొత్తుకో అంతే నన్ను లెచ్చగొత్తినవనుకో ఇప్పుడు మీ మీదకి ఒక స్మోక్ వేసి మీ కళ్ళు మొత్తం చెదిరిపోయే విధంగా చేస్తున్నాం ఈ గుండు శివ దెబ్బ మజాక వీళ్ళైతే మనల్ని కొట్టడానికి చూస్తున్నారు కమాండోస్ మీరైతే ఇక్కడికి ఈ స్మోక్ నుంచి వచ్చేయండి ఇప్పుడైతే మనం నేడేసాం నేడుతోనైతే ఒకరికి 146 డ్యామేజ్ అయితే పడింది మీ అందరికి నేను చెప్పుకుంటున్నాను మీరు ఇక్కడ రావాల్సిందిగా కోరుతున్నాను లేకపోతే మీరు టర్న్ అయ్యి ఇంకో 53 పడింది ఇంకొకరికి వాళ్ళైతే ఇది వేసుకున్నారనమాట వాళ్ళు రెడీగా ఉన్నారు వాళ్ళు మెడికేట్ దజ్ రిపోర్ట్ ఇచ్చిన వాళ్ళు వెంటనే వచ్చేయండి త్వరగా మీరు త్వరగా రావాలి లేకపోతే మళ్ళీ మనల్ని చంపే అవకాశం ఉంటుంది గుండు సేవలు ఈ గుండు సేవల్ని చంపడానికి వస్తారా మీరు నా కొడకల్లారా అయిపోయారా రే మరి మంట ఏమన్నా చంప ఏంట్రా మీరు ఈ గుండు సేవ టీం రా ఇది ఏమనుకుంటున్నారు ఎమోట్లు ఏంట్రా తమ్ము ఇక్కడ చూడండి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నెంబర్ 4 కమాండోకి అయితే మాటలు రావన్నమాట పుట్టి నుంచి పుట్టు మోగాడు ఇక్కడ మా నలుగురు కలిసామంటే మామూలుగా ఉండదు ఇది గుండు శివ స్క్వాడ్ గుండు శివ అచ్చ రంబోల్ అయిపోతుందన్నమాట ఇప్పుడు మా నెంబర్ 3 సరదాగా మీ అందరికి కాసేపు ఒక పాట పాడతాడు ములుల్ శివ ఒక పాట పాడు సరదాగా ఆ పాట పాడ అయిపోయింది కొత్త పాట మార్చాలి అప్పలం పొల్లట్లు దెబ్బ అప్పలం పొల్లట్లు వీళ్ళైతే కొడుతున్నారు సార్ కమాండో నెంబర్ 1 కమాండ్ నెంబర్ 1 అయితే నెంబర్ 2 తో ఉన్నారు నేను మీకు ఆర్డర్ ఇస్తున్నాను నేను ఏ ఏ ఆర్డర్ అయితే ఇస్తున్నాను మీరు ఆర్డర్ ని పాటించకపోతే మిమ్మల్ని వెంటనే తొలగిస్తాను సార్ ఒకనైతే లేపేశాడు మన నెంబర్ 2 కమాండ్ నెంబర్ 2 వాడైతే లేపేశాడు ఇప్పుడు అంటే చూద్దాం అరే నెంబర్ 3 ఈ ముల్లు సేవ మాత్రం ఎప్పటికీ చెప్పిన వాళ్ళు పెద్ద పెద్ద పథకాలు అయితే వేస్తున్నారు మీరు కేర్ఫుల్ గా ఉండాలి ఒకనైతే మళ్ళీ డౌన్ చేశాను మీరు చూసుకోవచ్చు ఇక్కడ గుండి సేవ మామూలుగా ఉండదు గుండి సేవ మీరు కొంచెం చూసుకొని ఆడాలి ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయినట్లయితే ఇలానే జరుగుతుంది సార్ వచ్చాడు సార్ చంపేస్తున్నాడు రెడీగా ఉన్నారు చంపడానికి కమాండో పొజిషన్ తీసుకోండి మీరందరూ పొజిషన్ అయితే జల్దీ జల్దీ ఫాస్ట్ గా చేసుకోండి సారీ తీసుకోండి ఇది పై నుంచి మనల్ని దొంగ దెబ్బ తీసి కానీ మన నెంబర్ 3 ముల్లుల సేవ అయితే ఫైనల్లీ కొట్టేసి ఛేదించాడు అనమాట నేను దీనికి చాలా గర్వకారణంగా ఆనందంగా అయితే ఉన్నాను ఈ రౌండ్ గెలిచేసరికి నెంబర్ 4 కమాండోకి అయితే మాటలు వచ్చాయి అనమాట మేము చాలా ఆనందంగా ఉన్నాం ఈ వీడియోతో ఈ నెంబర్ 4 కమాండోకి మాటలు రావడం నాకు చాలా ఆనందంగా ఉందన్నమాట చూద్దాం ఏం జరుగుతుందో నేను మాటల మీద తప్ప గేమ్ మీద ఫోకస్ పెట్టట్లేదు ఈసారి గేమ్ మీద ఫోకస్ పెట్టాలన్నమాట ఇంతవరకు నా టీమ్ సజెషన్స్ ఇచ్చుకొని నేను గేమ్ బాగా ఆడలేకపోతున్నాను ఆగండి కమండ్ ఒక్క ఏంటి ఒక్క కమండ్ ఒక్క వీడు ఇంకోసారి బయటకు వస్తే వాడు తల బద్దలైపోతుందని నేను మనం చేసుకుంటున్నాను
వీడు ఇంకొకసారి బయటికి రావాలి నా కోసం. కరోనా వేసాడు సార్, చాలా డ్యామేజ్ సార్ వాడు. గ్లూవల్ కూడా వేసాడు చూడండి సార్. చూసుకోవచ్చు, నేనైతే ఓపెన్ లోకి వెళ్తున్నాను. డూ ఆర్ డై, చచ్చిపోవడమైనా చావడమైనా. నేనైతే మినిమం ఒక ఇద్దరైనా వేసి వచ్చేసాను సార్. నంబర్ త్రీ కమ్మ, మీకు ముళ్ళులు ఉన్నాయి కాబట్టి ముళ్ళులతో గుచ్చేస్తారు. మాకు గుండి సూదిగా వీడికైతే హెడ్షాట్ కొట్టాను సార్. మీరు రెడీగా ఉండండి, మీ పొజిషన్ మీరు తీసుకోండి. గుండె సేవలు మాత్రం ఎన్నటికీ చనిపోకూడదు. గుండె సేవలు మాత్రం అంతం చేయడానికి, ప్రజల్ని కాపాడడానికి. మత్తు పాత్రలతో ఏదో జాతర. మత్తు పాత్రలు ఎక్కడ ఎక్కడి నుంచి మత్తు మత్తు పాత్రలు? ఏందయ్యా ఇదే కథ కొట్రే? అదే సార్ మందు పాత్ర. ఫైనల్లీ మా గుండె సేవలు ఛేదించేసాం. మేము మంచిగా ఉన్నంత వరకు మంచి వాళ్ళమే, చెడ్డ వాళ్ళకి గుండు సేవలం అయిపోతాం. ఈ గుండు సేవ గురించి చెప్పామనుకుంటున్నాను. ఇంట్రడక్షన్ మీకు అవసరం లేదు, చెప్పుకోవాల్సింది చాలా ఉంది కానీ మనం తక్కువగానే చెప్పుకుంటున్నాం. మనం సక్సెస్ఫుల్లీ ఛేదించేసాం నలుగురు నాలుగు కిళ్ళు. ఇది సమానత్వం అంటే, ఇది గుండు సేవ దెబ్బ అంటే. నలుగురు ఇందులో ముళ్ళుల సేవకు నాలుగు కిళ్ళులు రావడం మా అందరికీ బాధగా ఉంది. ఎందుకంటే ముళ్ళుల సేవను ఎప్పుడు వెనక్కి తోసేయాలి, వేస్ట్ వెళ్ళికి లైకి కొట్టి. సక్సెస్ఫుల్లీ మన వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది గాయస్. ఇదన్నమాట మేము ముళ్ళుల సేవ వీడియో. దయచేసి మన వీడియోని మీరు అందరూ లైక్ చేస్తారనుకుంటున్నాను. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం. సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే, ఇంకేం లేదు. బాయ్ బాయ్.